హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ హేమాస్ ఎవ్రీథింగ్ హోమ్ మేడ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మీకోసం మల్టీగ్రెయిన్ చపాతి చూసారా చపాతి మీరు ఒక కర్చీఫ్ ఫోల్డ్ చేసి మీ అరచేతిలో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఈ చపాతి కూడా అంతే మెత్తగా ఉందండి ఒక చిన్న క్లాత్ లాగా చాలా స్మూత్గా చాలా మెత్తగా వచ్చాయండి చాలా బాగున్నాయి టేస్ట్ ఈ చపాతి కాంబినేషన్ నేను కర్రీ సోయా చంక్స్ ప్లస్ బీరకాయ కూర సోయా చంక్స్ బీరకాయ కలిపి ఉన్నానండి చాలా బాగుందండి టేస్ట్ ఈ చపాతి అందరూ తప్పకుండా ట్రై చేయండి ఇందులో నేను చెప్పేవి గోధుమతో పాటు 5 grains అన్నీ కలిపి ఆడించేసుకోండి పిండి కలిపిన తర్వాత మీకు టైం ఉంటే ఒక 2 hours అన్నా నాననివ్వండి చాలా బాగుంటాయి చపాతి అట్లీస్ట్ టైం లేకపోతే ఒక 1 hour అన్నా నాననివ్వండి నేను ఇక్కడ 3 kgs గోధుమలకి 1/4 సోయా బీన్స్ 1/4 రాగులు లేదా సోళ్ళు అంటారు రెండు సేమే ఓకే 1/4 శనగలు 1/4 తెల్ల జొన్నలు 1/4 మనం పాప్కార్న్ చేసుకుంటాం కదా మొక్కజొన్న గింజలు ఈ 5 కలిపి వేసుకోండి అన్నీ 1/4 కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి అన్నీ 1/4 3 kgs గోధుమలకి నేను చెప్పిన ఈ మెజర్మెంట్స్తో అన్నీ బాగా కలిపేసి పిండి ఆడించేసుకోండి ఆడించిన తెచ్చిన తర్వాత పిండి కూడా ఒకసారి బాగా కలపండి లోపలికి బయటికి నార్మల్గా మీరు చపాతి పిండి కలుపుకున్నట్టే కలుపుకోండి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత చపాతి చేసుకొని మరీ ఎక్కువ సాగదండి పెద్ద పెద్ద చపాతీలు అయితే రావు కొద్దిగా అన్ని గ్రెయిన్స్ అన్నీ కలిపాం కదా కొద్దిగా విరిగినట్టు వస్తాయి అందుకని మరీ పెద్ద పెద్దవి అయితే రావు ఓకే ఇలా బాగా చేసుకున్న తర్వాత పెనం బాగా కాలినవండి పెనం బాగా కాలిన తర్వాత వేసుకోండి చక్కగా పొంగుతాయండి చపాతి చాలా బాగా మెత్తగా వస్తాయి ఇందులో వేసినవన్నీ మంచివే సోయా బీన్స్ రాగులు శనగలు తెల్లజొన్నలు అలాగే మొక్కజొన్న గింజలు అందరూ తప్పకుండా ట్రై చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్